తూర్పు గోదావరి జిల్లా కోరుకొండలో తడి చెత్త పొడి చెత్త ద్వారా వర్మీ కంపోస్ట్ తయారు చేసే కేంద్రాలను కోరుకొండ మండల పరిషత్ అభివృద్ధి అధికారి పిఎస్ నరేష్ కుమార్ పరిశీలించారు। ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చెత్త నుండి ఎరువు తయారు చేసే విధానానికి తొలుతగా కోరుకొండ మండలం నరసాపురం గ్రామ సర్పంచ్ కడియాల పాపారావు చేస్తున్న కృషిని మండలంలోని ఆంధ్ర సర్పంచులు ఎంపీటీసీ సభ్యులు ఆదర్శంగా తీసుకుని ఆయా పంచాయతీలలో కూడా యుద్ధ ప్రాతిపదికన ఎరువులు తయారు చేసే షెడ్లను వినియోగంలోకి తీసుకొచ్చి గ్రామంలో రోజు తడి చెత్త పొడి చెత్త ద్వారా కంపోస్ట్ ఎరువులు తయారు చేసుకునే విధంగా కృషి చేయాలని అన్నారు। ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు చంగ శివ చంగ రామకృష్ణ పలువురు పాల్గొన్నారు। नरसापुर ग्राम पंचायती मन की आलरे रेल पन्म संवर में प्रभुत् निर्मित चतना संपद तैयारी केन्द्रा मल बागे ग्राम जगन स्वच्छ संकल्प कार्यक्रम ओक अमल में भाग में तड़चे पुड़चे सहक कार्यक्रम प्रारंभ जी अदे विधा मुख्य ग्राम पंचायती पदव वार्ड कार्यक्रम प्रारंभिस्ट अ తడిచెత్త పొడిచెత్త వేరుగా ఇచ్చే నిమిత్తం రెండు డస్ట్ బిన్స్ కూడా అందజేయడం జరిగింది। ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని ఎలాగైనా సరే ఊరిని శుభ్రంగా ఉంచాలి, అదే విధంగా ఊళ్ళో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా వాళ్ళ యొక్క భాగస్వామ్యంతో ఊరిని ఏరంగా పరిశుభ్రంగా ఉంచుకోవాలి, అదే విధంగా చెత్త నుంచి సంపదను సృష్టించడం ఎట్లాగా అన్న విషయంపై మన సర్పంచ్ కడియాల పాపారావు గారు శ్రద్ధ తీసుకొని తన యొక్క సొంత ఖర్చుతోటే ఈ యొక్క ఎస్డబ్ల్యూఎం షెడ్ ని వినియోగంలోకి తీసుకురావాలనేటువంటి దృఢ నిశ్చయంతో ఇక్కడ ఆల్రెడీ గతంలో మనం ఈ షెడ్ నిర్మించినప్పుడు బాగా లోతట్టు ప్రాంతంగా ఉన్నటువంటి ఈ షెడ్ ఏరియాని సుమారు మీటర్నరకు పైగా ఆయన సొంత ఖర్చుతోటే ఎర్త్ ఫిల్లింగ్ మట్టిది కప్పించి అదే విధంగా మనకి ఉపాధి హామీలో శాంక్షన్ వచ్చే వరకు ఎదురు చూడకుండా రావడానికి ఇంకా టైం పడుతుంది, అది వచ్చే వరకు ఎదురు చూడకుండా ముందుగా సొంత డబ్బులతోటే ఒక నాడెప్పు పిట్ని కూడా కన్స్ట్రక్ట్ చేస్తున్నారు। సో దట్ సేకరించినటువంటి తడి చెత్త అది ఆరిన తర్వాత దాన్ని తీసుకెళ్ళి ఆ తొట్టులో వేయడానికి అవకాశం ఉంటుంది। ఇట్లాగ సొంత ఖర్చుతోటే ఎలాగైనా సరే గ్రామంలో ఈ స్వచ్ఛత పరిశుభ్రత అనేటువంటి ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా ముందుకు తీసుకెళ్లాలన్నటువంటి ఆలోచనతో గొప్ప పట్టుదలతోటి ఈరోజు ఈ కార్యక్రమాన్ని ప్రారంభింపజేసినటువంటి నరసాపురం సర్పంచ్ కడియాల పాపారావు గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను। మండల పరిషత్ తరపున కూడా ఆయనకు అభినందనలు తెలియజేస్తున్నాను। ఇదే విధంగా మన నరసాపురం సర్పంచ్ గారిని ఆదర్శంగా తీసుకొని కోరుకొండ మండలంలోని మిగిలిన గ్రామ పంచాయతీల సర్పంచులు అదే విధంగా వార్డ్ మెంబర్స్ అదే విధంగా ఎంపీటీసీ సభ్యులు వీళ్ళందరూ కూడా వారి యొక్క గ్రామ పంచాయతీల్లో కూడా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం కోసం ముందుకు రావాల్సిందిగా సర్పంచ్ గారిని నరసాపురం సర్పంచ్ గారిని ఆదర్శంగా తీసుకోవాల్సిందిగా ఈ మేరకు నేను విజ్ఞప్తి చేస్తున్నాను। తప్పకుండా ఇక్కడ వర్మీ కంపోస్ట్ను తయారు చేసి చెత్త నుంచి సంపదను సృష్టించడం అనేది తప్పకుండా జరుగుతుంది। జనవరిలో వర్మీ సృష్టి అనేది జరుగుతుందని నేను భావిస్తున్నాను। అదేవిధంగా ఈ గ్రామ పంచాయతీ మంచి లక్ష్యంతో ముందుకు వెళ్తున్న కారణంగా మండల పరిషత్ నుంచి కూడా ఈ గ్రామ పంచాయతీకి కావాల్సినటువంటి సహాయ సహకారాలు అందించడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నామని కూడా ఈ సందర్భంగా సర్పంచ్ గారికి అదేవిధంగా నరసాపురం గ్రామ ప్రజలకు కూడా తెలియజేస్తున్నాను। స్వచ్ఛ సంకల్ప